రాజు ఏం చేస్తుండో? ఆటో వేసుకొని ఏడన్నా తిరుగుతుండో, లేకుంటే ఇంటికాడనే ఉన్నాడు. అవుగా నీ మా రాత నీటికి తోలివ్వు, నువ్వు వచ్చినావు. నిమ్మకాయ తోటి కరోనా ట్రీట్మెంట్ చేస్తున్నా. ఈ నిమ్మకాయ వైద్యం ఏంది? నిమ్మకాయ వైద్యం తెలియదా నీకు? ఇంతకు మీ తాన నిమ్మకాయనేమంటారో గజ్జెప్పు మొదలు. బుడన్ దోసకాయ అంటారు, ఏడైనా నిమ్మకాయనే అంటారు. కానీ ఏం చేస్తున్నావు? ఈ నిమ్మకాయ అంటే కరోనా గద్దును అనుకుతుంది. 2 రూపాయలతో పోయే వైద్యానికి లక్షలు పెడుతున్నారు. అంటే దర్వాజకు నిమ్మకాయలు కట్టి పసుపు కుంకాలు చల్లాలనా ఏంది? నిమ్మకాయని ఇట్లా 2 ముక్కలు చేసి ఒక ముక్క ఈ రంధ్రంలో ఒక ముక్క ఈ రంధ్రంలో పోస్తే కరోనా కథం. నిమ్మకాయ షర్బత్ చేసుకుంటారు కానీ ముక్కుల రసం పిండుడేంది? కరోనా నిమ్మకాయ వైద్యం గురించి తెలవాలంటే మొదలు కరోనా అటాక్ గురించి తెలుసుకో. కరోనా దేని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది? ఊపిరి తీతులకు జొర్రి, ఊపిరి ఆడకుండా చేస్తదట. కదా, ముక్కుల ఈ నిమ్మకాయ రసం పిండుకుంటే ఆ రసం ఊపిరి తీతులకు పోయి కరోనాను చంపేస్తుందట. పోతావు ఈ సొంటి కథలు పడితే. నేను కాదు, కరోనా పోతుంది. ఇప్పుడు చూడు, నిమ్మకాయన ముక్కుల పిండుకుంటా. ఏ ఆపు, కర్ణాటకలో ఒక ఆయన గిట్లనే చేసి పానం పోగొట్టుకున్నాడు, తెలుసా నీకు? ఏహే, కరోనా పానం పోయినట్టుంది, నీకు తెలియక చెప్తున్నావు. నీ దిక్కుమాలిన ఐడియాలు నువ్వు సోషల్ మీడియాలో చూసి ఇట్లనే చేసిండట. రసం ముక్కుల కోసుకుంటే ఊపిరి ఆడక పానం పోయింది. అయితే ఇంకో ట్రీట్మెంట్ ఉంది, ఆవ నూనె నిమ్మకాయ రసం 2 కలిపి ముక్కులు ఇట్లా సుక్కుల మందులకు వేసుకోవాలనా? ఇది కూడా ఏం పనిచేయదు. ఇట్లా ఇంటికాడ సొంత వైద్యాలు చేసుకోవద్దు. అయితే ఆవు పిడిక అల్లం 2 జ్యూస్లేక కలుపుకొని తాగితే కరోనా అంటదట, గట్లా ఇవ్వాలనా? అరే ఇవన్నీ సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టే పుకార్లు, ఇవి నువ్వెట్లా నమ్మినావు? దిమాక్ ఉన్నదా నీకేమన్నా? నా దిమాక్ ను దిల్చుకున్నారా పెట్టొచ్చిన? ఇంట్లో వైద్యం చేసుకోకుంటే దావకంలో వైద్యం దొరుకుతుందా? ఇప్పటిదాకా శాస్త్రవేత్తలు వీటితోని కరోనా నయమైతదని ఎవ్వరు చెప్పలేదు. అందరు ఉచిత సలహాలు ఇస్తారు, టెస్ట్ సెంటర్లకు ఆడుకోతే నో టెస్ట్ నో బెడ్ అని బోర్డులు పెడుతున్నారు, మరి ఏం చేయాలి? వ్యాక్సిన్ వచ్చింది కదా, అది వేసుకోవాలి. ఏది పడితే అది చెయ్యొద్దు. నో వ్యాక్సిన్ డోసులు లేవట, ఏ మందులు వేసుకోవాలని పబ్లిక్ ఇట్లా సొంత వైద్యాన్ని నమ్ముకొని ఇట్లా చేస్తున్నారో ఏమో. అట్లాని నీకు ఏది పడితే అది వైద్యం చేసుకుని పానాల మీదకి తెచ్చుకుంటావా? సర్కార్ ఏమో చేతులు ఎత్తేసింది, పబ్లిక్ ఏమో సొంత వైద్యాన్ని నమ్ముకుంటున్నారు, మరి ఏం చేయమంటావు పబ్లిక్ ను? పైలం గుండు, ఆ నిమ్మకాయను జ్యూస్ చేసుకొని తాగు, పండ్లు తిను, చికెన్ తిను, అంతేగాని ఇట్లా చెయ్యకు రాజు. అరే మా పద్మనేమో గిట్లా అంటుంది, ఈ నిమ్మకాయలు కోసినాగా మరి ఉచే ఖరాబ్ ఏం చేయదు, షర్బత్ చేసుకుందాం. అరే నరసింహ, గిలాసులో నీళ్లు చక్కెర తీసుకొని రారా. సోషల్ మీడియా పుకార్లు నమ్మి ఏది పడితే అది చెయ్యకుర్రి. హుసాయిగా మంచిగా షర్బత్ చేసుకొని తాగుదాం, ఈ పచ్చ నువ్వు తాగి నేను తాగుతాను.